హై ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఇప్పటి వరకు అయితే మనం సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో ఒక 4 ప్రాబ్లమ్స్ చూసినట్టున్నాము. ఏంటిది అది, ఈక్వల్ టు 0 ఇస్తే ఏంటి, ఫంక్షన్ ఇస్తే ఏంటి, డిఫరెంట్ సాల్వ్ చేసాం బేట. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సైమల్టేనియస్ అవుతుందా కాదా చెక్ చేయండి. అండ్ అందులో ఒక ఎక్స్ట్రా పార్ట్ ఇచ్చారు, ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చారు, ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలనేది చెప్తాను. నార్మల్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ విత్ హయ్యర్ ఆర్డర్లో అయితే మనం వైసీ వైపీలో లాస్ట్ ఫైనల్ సొల్యూషన్లో వైసీ వైపీ యాడ్ చేసి ఇనీషియల్ కండిషన్స్ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ ఎలా చేయాలని చెప్తాను, వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, కంపల్సరీ లైక్ అండ్ కమెంట్. ఓకే, ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అవుతుందా లేదా అని మీరు చెక్ చేసుకోవాలి. మీకు చూడంగానే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 ఈక్వేషన్స్ ఫార్మాట్లో ఇచ్చారు అని అంటే అది సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అండి. అప్పుడు ఎలా చెప్తాను, 2 ఈక్వేషన్స్లో ఇండిపెండెంట్ వేరియబుల్ మాత్రం ఒకటే ఉంటుంది, డిపెండెంట్ వేరియబుల్ మాత్రం 2 ఉంటాయి. ఇండిపెండెంట్ వేరియబుల్ అంటే డినామినేటర్లో ఉన్న ఈ టి చూడండి ఒకటే ఉంది, బట్ న్యూమరేటర్లో నాకు ఎక్స్ ఉంది, డియు వై ఉంది. దోస్ ఆర్ ద డిపెండెంట్ వేరియబుల్స్. ఓకే, అంటే కన్ఫర్మ్ అయిపోయింది, దిస్ ఈజ్ ద సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. మరి దీన్ని ఎలా సాల్వ్ చేయాలంటే, వీ హ్యావ్ ఎలిమినేషన్ మెథడ్ అండ్ సబ్స్టిట్యూషన్. ఓకే, హవ్ యూస్ చేసి మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చినటువంటి ఈక్వేషన్లో మనకి తెలుసు డి బై డిటి అంటే ఏంటిది, డిఫరెన్షియల్ ఆపరేటర్, ఇట్ ఇండికేట్స్ క్యాపిటల్ డి, అవునా. దాంతో రాస్తే dx మైనస్ y ఈక్వల్ టు t అనేది ఒక ఈక్వేషన్ అవుతుంది. దీన్ని d అనుకుంటే dy ప్లస్ x ఈక్వల్ టు t స్క్వేర్ అనేది ఇంకొక ఈక్వేషన్ అవుతుంది. మీరేం చేయాలి, ఏదైనా ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేస్తే ఈక్వేషన్ ఇంకొక వేరియబుల్లోకి వస్తుంది. దెన్ ఆఫ్టర్ దట్ మనం స్టాండర్డ్ మెథడ్స్ యూస్ చేయొచ్చు, పర్టికులర్ ఇంటిగ్రల్వి అండ్ కాంప్లిమెంటరీ ఫంక్షన్. దానికోసమని ఇక్కడ dy ఉంటే క్యాన్సిల్ అవుతుంది, లేదా ఇక్కడ dx ఉన్నా క్యాన్సిల్ అవుతుంది. అందుకని నేను ఏం చేస్తాను అని అంటే, ఇప్పుడు ఈక్వేషన్ dyలో రాద్దామా dxలో రాద్దామా. సపోజ్ ఒకవేళ నేను dతో ప్రోడక్ట్ చేసి యాడ్ చేశాను అనుకోండి, దిస్ విల్ గెట్ క్యాన్సిల్. అందుకని నేను ఏం చేస్తానంటే, ఈక్వేషన్ 1ని 2తో dతోని ప్రోడక్ట్ చేస్తున్నాను. ఈక్వేషన్ 1నైనా dతో చేయండి, లేదా 2నైనా dతో చేయండి. 1ని dతో చేస్తే యాడ్ చేయండి, అండ్ 2ని dతో చేస్తే సబ్ట్రాక్ట్ చేయండి. ఓకే, అంతే, అంతకుమించి మనం ఏం చేయలేము. ఓకే, t ప్లస్ t స్క్వేర్ ఫైన్, ఇదేనా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఒక డౌట్, ఇది మైనసా ప్లస్సా అనే డౌట్గా ఉంది. జస్ట్ విల్ చెక్ ఇట్. ఓకే, దిస్ ఇస్ పాజిటివ్ వే. కాకపోతే ఏం చేద్దామంటే, ఓకే, మీరు ఫస్ట్ ఈక్వేషన్ని డీతోనే ప్రోడక్ట్ చేస్తే యాడ్ చేద్దామా, యాడ్ చేయొచ్చు. సెకండ్ ఈక్వేషన్ని చేసినప్పుడు సబ్ట్రాక్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఎలా చేసినా సేమ్ వస్తుంది. నేను సెకండ్ ఈక్వేషన్ని మాత్రమే డీతో ప్రొడక్ట్ చేస్తున్నా, ఎందుకంటే ఈ టీ స్క్వేర్ని కొంచెం రెడ్యూస్ చేసి రాయొచ్చు. లేదంటే మీరు ఫస్ట్ కూడా చేయండి, నాకు ఆన్సర్ సేమ్ వస్తుందా కమెంట్ చేయండి. ఇప్పుడు చూడండి అమ్మా, ఫస్ట్ ఈక్వేషన్ యాజ్ ఇట్ ఈజ్ రాయండి, dx మైనస్ y ఈక్వల్ టు t. బట్ సెకండ్ ఈక్వేషన్ని నేను ఏం చేస్తాను అంటే, డీతోని ప్రోడక్ట్ చేస్తున్నా, డి ఇంటూ డి ఏమవుతుంది, డి స్క్వేర్ వై ప్లస్ డిఎక్స్ ఈక్వల్ టు డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్. ఓకే, ఇప్పుడు మీరు డెరివేటివ్ ఆఫ్ టీ స్క్వేర్ అంటే ఏంటిది, 2t అని రాసిన తర్వాత, ఇప్పుడు ఈ రెండు ఈక్వేషన్స్ని మనం ఏం చేద్దాం చెప్పండి. ఇక్కడ dx ఉంది, ఇది d స్క్వేర్, ఇక్కడ dx ఉంది, ఇక్కడ dx ఉంది, బట్ రెండింటికి సేమ్ సైన్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ దీస్ టూ. సబ్ట్రాక్ట్ చేస్తే నాకు, ఓకే, ఇది 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 క్యాన్సిల్ అవుతుంది, రిమైనింగ్ ఎంత ఉంటుంది, మైనస్ డి స్క్వేర్ వై మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు టీ మైనస్ 2t, అవునా.
ఈ రెండిట్లో నుంచి ఫర్ ఎగ్జాంపుల్ మైనస్ కామన్ తీసాను, వై కామన్ తీసాను, డి స్క్వేర్ ప్లస్ వన్ అవుతుంది. టీ మైనస్ టూ టీ అంటే మైనస్ టీ, ఈ మైనస్ మైనస్ క్యాన్సిల్. నాకు ఈక్వేషన్ ఫైనల్గా ఎలా వచ్చింది, డి స్క్వేర్ ప్లస్ వన్ ఇంటూ వై ఈక్వల్ టు టీ. బాగా గుర్తుపెట్టుకోండి, ఏదైతే ఎఫ్ డి ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్లో ఏదైతే వేరియబుల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వైలో వస్తే సొల్యూషన్ వైలో వస్తుంది, ఎక్స్లో ఉంటే సొల్యూషన్ ఎక్స్లో వస్తుంది. కొంతమందికి డౌట్, నేను కొన్ని వీడియోస్లో ఇక్కడ ఎక్స్ వస్తే ఎక్స్ సాల్వ్ చేసాను, తర్వాత ఎక్స్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నీ వన్లో ఐల్ గెట్ వై. ఓకే, బట్ సైమల్టేనియస్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్కి విల్ గెట్ టూ సొల్యూషన్స్, వన్ ఈజ్ వన్ డిపెండెంట్ వేరియబుల్ ఎక్స్, అనదర్ వన్ ఈజ్ అనదర్ డిపెండెంట్ వేరియబుల్ వై. ఇప్పుడు నాకు ఈక్వేషన్ ఫస్ట్ ఎఫ్ ఆఫ్ డి, ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది, ఇక్కడ ఏంటిది ఇది, ఎఫ్ ఆఫ్ డి అంటే ఏంటిది, డి స్క్వేర్ ప్లస్ వన్. దీనికి ఆక్సిలరీ ఈక్వేషన్ రాస్తే ఎఫ్ ఆఫ్ ఎమ్ ఈక్వల్ టు జీరో అంటే ఏంటిది, ఎమ్ స్క్వేర్ ప్లస్ వన్ ఈక్వల్ టు జీరో, ఎమ్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ వన్, రూట్ అటు తీసుకెళ్తే రూట్ మైనస్ వన్ అంటే ప్లస్ ఆర్ మైనస్ ఐ వస్తుంది. అంటే ఇది ఎలా వచ్చింది, జీరో ప్లస్ ఆర్ మైనస్ ఐ ఇంటూ వన్, ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా, ఆల్ఫా అంటే జీరో, బీటా అంటే వన్. నాకు ఇప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏమవుతుంది, దేర్ ఫోర్ వైసీ ఈజ్ ఈక్వల్ టు, ఈ చాలా వీడియోలో చెప్పాను, ఈ టు ది పవర్ ఆఫ్ ఆల్ఫా ఎక్స్ ఇంటూ సి వన్ కాస్ బీటా ఎక్స్ ప్లస్ సి టూ సైన్ బీటా ఎక్స్, ఈ టు ది పవర్ ఆఫ్ జీరో ఎక్స్ అంటే ఏమవుతుంది, వన్ అవుతుంది. దేర్ ఫోర్ మై కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఈజ్ ఎలా రాయాలి, వైసీ ఆర్ దీన్నే మీరు కన్ఫ్యూజన్గా ఉంది అని అంటే మీరు ఒక పని చేయండి, కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది, ఇది ది పవర్ జీరో వన్ వస్తుంది, సి వన్ కాస్ బీటా అంటే వన్ కదా, అంటే సి ఇది టీలో రాయాలి. ఎందుకంటారు బేటా, నాకు ఇక్కడ ఏముంది, ఇండిపెండెంట్ వేరియబుల్ టీ ఉంది, అంటే నాకు సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ టీలో వస్తుంది. ప్రతిసారి మర్చిపోతున్నాం, కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. ఓకే, నాకు కాంప్లిమెంటరీ ఫంక్షన్ వచ్చిందండి. తర్వాత నేను ఏం కనుక్కోవాలి, పర్టికులర్ ఇంటిగ్రల్ దేనికి, దీనికి మనం ఇప్పుడు సాల్వ్ చేసేది పర్టికులర్ ఇంటిగ్రల్ ఆఫ్ దిస్ అంటే ఎలా రాయాలి, ఎఫ్ వైపి, వైపి అంటే ఎలా రాస్తాం మనం, వన్ బై ఎఫ్ ఆఫ్ డి ఇంటూ క్యూ ఆఫ్ ఎక్స్. వాట్ ఈస్ ద క్యూ ఆఫ్ ఎక్స్, టీ అవునా, అంటే మనకి ఇది ఎక్స్ టు ది పవర్ ఆఫ్ కే ఆ ఫార్మాట్లో ఉంది, డినామినేటర్ని వన్ ప్లస్ డి ఆ ఫార్మాట్లోకి మనం కన్వర్ట్ చేయాలి. దీన్ని పైకి తీసుకెళ్తే వన్ ప్లస్ డి హోల్ ఇన్వర్స్, బట్ డి ప్లస్లో ఏముంది నాకు, డి స్క్వేర్ ఉంది బెట, అంతే. అప్పుడు మనకి తెలుసు, సిన్స్ వన్ ప్లస్ డి హోల్ ఇన్వర్స్ పాజిటివ్ నెగిటివ్ ఉంటే ఆడ్ వాల్యూస్కి పాజిటివ్ వస్తుంది, ఈవెన్ వాల్యూస్కి నెగిటివ్, వన్ మైనస్ డి ప్లస్ డి స్క్వేర్ మైనస్ డి క్యూబ్ సో ఆన్, అవునా. మరి ఇక్కడ డి ప్లస్లో డి స్క్వేర్ ఉంది, ఇది అప్లై చేస్తే డి ప్లస్లో డి స్క్వేర్ ఉంది అంటే ఎంత వస్తుంది, వన్ మైనస్ డి అంటే డి స్క్వేర్ ప్లస్ ఆఫ్ డి స్క్వేర్ అంటే డి స్క్వేర్కి మళ్ళీ స్క్వేర్ డి పవర్ ఫోర్ సో ఆన్. ఇది ఎక్కడి వరకు తీసుకోవాలి మేడం అని అంటారు, టీకి ఎన్ని డెరివేటివ్స్ అయితే మనం రాయగలమో అన్ని టర్మ్స్ తీసుకుంటే సరిపోతుంది. టీకి నాకు ఫస్ట్ డెరివేటివ్ రాయగలను, రిమైనింగ్ జీరో, ఎందుకంటే ఫస్ట్ డెరివేటివ్ వన్, సెకండ్ డెరివేటివ్ జీరో, అంటే అసలు సెకండ్ డెరివేటివ్ నాట్ అప్లికేబుల్ హియర్ బట్ తీసుకున్నాం, అంటే వన్ ఇంటూ టీ టీ, సెకండ్ డెరివేటివ్ ఆఫ్ టీ అంటే జీరో, ఫోర్త్ డెరివేటివ్ కూడా జీరో, అంటే నాకు ఫైనల్గా ఎంత వచ్చింది, టీ వచ్చింది. దిస్ ఇస్ వాట్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్, లేదా మీరు వైపి అనుకుంటారు. అప్పుడు వాట్ ఈజ్ ద జనరల్ సొల్యూషన్, వై ఈజ్ ఈక్వల్ టు వైసీ ప్లస్ వైపి అని అనొచ్చు, ఆర్ మనకి జనరల్ సొల్యూషన్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టికులర్ ఇంటిగ్రల్ యాడ్ చేస్తే వచ్చేదే నా జనరల్ సొల్యూషన్. ఇప్పుడు జనరల్ సొల్యూషన్ ఎలా రాస్తాను అని అంటే చూడండి, ఇక్కడ వై ఈజ్ ఈక్వల్ టు వాట్ ఈజ్ అవర్ వైసీ, దిస్ ఇస్ సి వన్, సి వన్ కాస్ టీ ప్లస్ సి టూ సైన్ టీ. ఇంకొకటి దానికి వైపి ఎంత వచ్చింది నాకు, ఇక్కడ టీ వచ్చింది అవునా, ప్లస్ టీ. ఇది నాకు జనరల్ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వై, బట్ ఒక డిపెండెంట్ వేరియబుల్కి వచ్చింది, ఐ నీడ్ టు క్యాలిక్యులేట్ వన్ మోర్ ఎక్స్ వాల్యూ, నాకు ఒకటి వచ్చిందండి, మరి ఇంకొకటి కూడా నాకు రావాలి. ఇంకొకటి రావాలంటే ఇప్పుడు దీన్ని డిఫరెన్షియేషన్ చేస్తే నీకేమొస్తుంది చెప్పు, డివై బై డిటీ వస్తుంది. అంటే దీని డిఫరెన్షియేషన్ సి వన్ కాస్ట్ ఇది మైనస్ సి వన్ సైన్ టీ డిఫరెన్షియేషన్,
C2 cos t. ఇటీది 1 వస్తుంది. ఓకే, మరి వైని డివై బై డిటీని సబ్స్టిట్యూట్ చేస్తే మనకేం రావాలి? ఎక్స్ వాల్యూ రావాలి. అది ఫస్ట్ ఈక్వేషన్లో పాసిబుల్ అవుతుందా? కాదు, ఎందుకంటే డిఎక్స్ బై డిటీ మనకు తెలియదు. మనకి ఇది తెలుసు కాబట్టి ఈ సెకండ్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు పుట్, ఏ కావాలంటే రాయండి, పుట్ వై అండ్ డివై బై డిటీ ఇన్, ఎందులో రాస్తున్నా, డివై బై డిటీ ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అవునా? మనకి తెలుసు ఇక్కడ నీకు ఎక్స్ రావాలి, అంతే కదా. అసలు వైతో అవసరం లేదు ఇక్కడ. ఓకే, బట్ ఎక్స్ రావాలి అని అంటే ఎక్స్ని ఇక్కడే ఉంచండి, టీ స్క్వేర్ అటు ఉంది. ఈ డిఎక్స్ డివై బై డిటీని అటు తీసుకెళ్తే మైనస్ డివై బై డిటీ అవుతుంది. అవునా? అంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు ఇక్కడ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, దేర్ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ మైనస్ డివై బై డిటీ అంటే ఇది మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ C1 sin t, minus of minus C2 cos t minus 1. Now I got x and y values. మరి సొల్యూషన్ ఇంకా ఉంది. ఎందుకంటారా, నాకు 2 కండిషన్స్ ఇచ్చారు. ఈ 2 కండిషన్స్ని 2 ఈక్వేషన్స్లో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు నాకు C1 C2 వాల్యూ వస్తుంది. ఆ C1 C2 వాల్యూస్ని మీరు ఈ ఎక్స్లో ఈ వైలో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేదే ఫైనల్ సొల్యూషన్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. అవునా? అంటే మీరు నార్మల్గా అయితే ఇక్కడి వరకు చేసి వదిలేస్తారు. ఓకే, ఇనిషియల్ కండిషన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే చూడండి, అది మనం ఇప్పుడు చేద్దాం. ఆ ఇనిషియల్ కండిషన్స్ని మీరు ఏం చేయాలి అని అంటే బిట్ట, ఇప్పుడు ఇనిషియల్ కండిషన్స్ ఏమిచ్చారు చెప్పండి నాకు ఇక్కడ. ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు వై ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అంటున్నా. అంటే ఒకటి ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 2 అండ్ ఇంకొకటి వై ఆఫ్ 0 ఈక్వల్ టు 2. అవునా? ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఎక్స్ ఆఫ్ 0 ఇస్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ ఆఫ్ టీ ఇస్ ఈక్వల్ టు ఎక్స్ నాట్. అంటే ఇది టీ వాల్యూ అనుకోవాలి, దీన్ని మీరు ఎక్స్ వాల్యూ అనుకోవాలి. దీన్ని టీ అనుకుంటే దీన్ని వై అనుకోవాలి. అంటే ఇక్కడ టీ ఇస్ ఈక్వల్ టు 0 అండ్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు 2. ఓకే, అండ్ ఇక్కడ టీ ఇస్ ఈక్వల్ టు 0, y ఈజ్ ఈక్వల్ టు 2. ఇప్పుడు నేను దీన్ని a అనుకోండి, దీన్ని b అనుకోండి. లేదు, t x వాల్యూస్ నేను x సొల్యూషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. పుట్ ఈ రెండింటిని పుట్ ఇన్ x. నాకు పోర్ట్ పెద్దగా ఉంది ఇక్కడ రాస్తున్నాను, ఎగ్జామ్లో మీరు 1 by 1 చేయండి. ఇది కదా x, x అంటే ఎంత ఇక్కడ నాకు x అంటే ఎంత 2 ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్. టీ స్క్వేర్ అంటే ఎంత 0 స్క్వేర్ ప్లస్ C1 సైన్ టీ. బట్ టీ అంటే ఎంత 0, C1 సైన్ 0 అంటే ఎంత 0, మైనస్ C2 కాస్ టీ, కాస్ 0 అంటే ఎంత 1 మైనస్ 1. ఇది సాల్వ్ చేస్తే నాకు ఎంత వస్తుంది, ఇది 0 ఇది 0, ఇది ఎంత వస్తుంది నాకు మైనస్ C2 మైనస్ 1. C2 నేను తీసుకురండి, 2 నేను తీసుకెళ్ళండి, లేదు అని అంటే ఆ మైనస్ 1 నేను తీసుకొస్తా. 2 + 1 ఈక్వల్ టు మైనస్ C2. దీని నుంచి నాకు C2 ఇస్ ఈక్వల్ టు మైనస్ 3 వచ్చింది. ఓకే, తర్వాత ఏం చేస్తాను, ఈ రెండు వాల్యూస్ని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాను, వైలో సబ్స్టిట్యూట్ చేస్తాను. అప్పుడు వై ఇస్ ఈక్వల్ టు, బట్ వై అంటే ఎంత 2 ఇస్ ఈక్వల్ టు C1 cos t, t అంటే 0, C1 cos 0 అంటే ఎంత 1 ప్లస్ C2 sin 0 అంటే 0 ప్లస్ ఆఫ్ t అంటే ఎంత 0. ఓకే, దీన్ని సాల్వ్ చేస్తే నాకు ఏమొస్తుంది, C1 వస్తుంది. చూడండి C1 ఇంది ఇది. ఓకే, అంటే C1 ఇస్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, ఇది 0, C1 అంటే 2 వచ్చింది, C2 అంటే మైనస్ 3 వచ్చింది. అవునా? పుట్ ది C1 C2 వాల్యూస్ ఇన్ ద కరస్పాండింగ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్, దోస్ ఆర్ ద ఫైనల్ సొల్యూషన్స్. అంటే ఏంటిది, దేర్ ఫోర్ పుట్ C1 అండ్ C2 వాల్యూస్ ఇన్ ఎక్స్ అండ్ వైలో రాస్తే అప్పుడు నాకు చూడండి ఎక్స్ ఏమవుతుంది, ఇది కొంచెం లెంతీ కానీ వెరీ ఈజీ, ఎక్స్ ఇస్ ఈక్వల్ టు టీ స్క్వేర్ ప్లస్ C1 అంటే ఎంత 2 సైన్ టీ, C2 అంటే ఎంత మైనస్ 3, మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్
త్రీ కాస్ టీ మైనస్ వన్, ఇది నాకు ఫైనల్ సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్స్. ఓకే, అదేవిధంగా నేను సి వన్ సి టూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, దేర్ ఫోర్ వై ఈజ్ ఈక్వల్ టు సి వన్ అంటే ఎంత, టూ, టూ కాస్ టీ సి టూ అంటే మైనస్ త్రీ, మైనస్ త్రీ సైన్ టీ ప్లస్ టీ. దిస్ ఇస్ వాట్ this these two are the solutions of the given simultaneous equations with the given initial conditions. అర్థమైంది కదా? మీకు నాతో పాటు సాల్వ్ చేయండి, లేదా మీరు ఇంకా డిఫరెంట్గా ట్రై చేయండి. నేను ఫస్ట్ సెకండ్ ఈక్వేషన్ డీతో ప్రొడక్ట్ చేశాను, మీరు ఫస్ట్ ఈక్వేషన్ చేయండి, మరి సేమ్ సొల్యూషన్స్ వస్తాయా, సేమ్ సి వన్ సి టూ వాల్యూస్ వస్తాయా చేసి కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ షేర్ కంపల్సరీ.